सागर नियोजकवर्गम इवाला टीआरएस पार्टी को प्रयोगशाला मारपोयिंदि इकड़ा स्थानिक नायकत्वमुन्ना स्थानिक नायकत्वाने अभिवृद्धि चेसुकोलेदु स्थानिक आ प्रांतंलो स्थानिक नायकत्वानिकि गुर्तिंपु लेदु ఇవాళ నోముల నరసింహయ్య ఆ రోజుల్లో తీసుకొచ్చిండు తర్వాతనైనా ఇప్పుడు ఎన్నికలప్పుడు స్థానిక నాయకులను ఎంకరేజ్ చేస్తే బాగుండేది కానీ స్థానిక నాయకులకు అవకాశం లేకుండా వారసుడనే ఏకైక కారణం చేత స్థానికేతరునికి నాన్ లోకల్ క్యాండిడేట్ను భగత్ను తీసుకొచ్చి పెట్టాను అంటే వాళ్ళ భగత్ నాన్ లోకల్ ఇప్పుడు వాళ్ళతో సంబంధాలు ఎట్లా కొనసాగిస్తాడు ప్రజలు ఎట్లా సంబంధాలు ఉంటాయనేది అది ఒక ప్రశ్నార్థకం ఎందుకంటే నోముల నరసింహయ్య కూడా ప్రజలతో సంబంధాలు కొనసాగించలేకపోయాడు కాకపోతే అది బయటపడే లోప ఆయన చనిపోయింది భగత్ ఉన్నాడు ఒకవేళ గెలిస్తే ఆయన ప్రజలకు ఆయన దగ్గర అవుతారు అనేది ప్రశ్న రెండోది ఏమిటి ఎన్నికల ప్రచార శైలి ఎట్లా జరుగుతుంది నాన్ లోకల్ అభ్యర్థి కోసం నాన్ లోకల్ దళాలు మొత్తం వచ్చి మోహరించలేదు ఇలా ఒక రకంగా చెప్పాలంటే నల్గొండ జిల్లా నాయకత్వం కాదు నల్గొండ జిల్లా నాయకత్వం ఒక 25% అక్కడ ఉన్నారు ఒక ఎమ్మెల్యే నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉంటే పక్కన ఇంకొక ఆయన ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేని తీసుకొచ్చి పెట్టారు ఎవరిని స్థానిక ఎమ్మెల్యేలను స్థానిక నాయకత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ నమ్మడం లేదు ఉత్తర తెలంగాణ వాళ్ళను మొత్తం మోహరించారు ఇద్దరు ఇద్దరు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మండలానికి ఇద్దరు లేదా ముగ్గురు ఎమ్మెల్యేలు అంటే స్థానికేతరులు స్థానిక ఎమ్మెల్యేలు కేవలం దారి చూపడానికి పనికొస్తారు స్థానికేతరులు మిగతా వ్యవహారాలు డైరెక్ట్గా పార్టీ అధ్యక్షునితో కేసీఆర్ తోటి వ్యవహారాలు నడిపిస్తారు పోనీ పై స్థాయిలో అట్లా ఉందా కింది స్థాయిలో ఏముంది ఎందుకంటే నియోజకవర్గంలో ప్రచారం చేసే స్థాయి నాయకులు లేరు ఆ స్థాయి నాయకులు జిల్లాలో కూడా లేరు ప్రజలను ఆకర్షించే స్థాయి ఉన్నటువంటి నాయకులు జిల్లాలో లేరు ఒక మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నా ఆయన సూర్యాపేటకే పరిమితము కాబట్టి ఈయన బయట నుంచి దళాలను తీసుకొచ్చిండు అనుకుందాం ప్రచార సారథులను పంపించిండు అనుకుందాం కానీ గ్రామాలలో కూడా అదే జరుగుతుంది ఇవాళ సర్పంచుల పని ఏమిటి గ్రామస్థాయి నాయకులు సర్పంచుల పని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏముంది ఎట్లా ఉంది అంటే వంటగాళ్ళుగా మారిపోయారు వచ్చినటువంటి ఉత్తర తెలంగాణ ప్రతినిధులకు ప్రతినిధులు ఎమ్మటి వచ్చినటువంటి బృందాలకు వసతులు ఏర్పాటు చేయడము భోజనాలు ఏర్పాటు చేయడము ఏదైనా బయటికి పోతే దారి చూపించడం తప్ప వంటగాళ్ళుగానో డ్రైవర్లుగానో పనికి వస్తున్నారు వీళ్ళకి అక్కడ గుర్తింపు లేదు ఆ బృందాలను వేసుకొని దారి చూపించడానికి ఇంటింటికి తీసుకుపోవడానికి పరిచయం చేయడానికి వీళ్ళున్నారు వీళ్ళకు ఒక సర్పంచ్గా స్థానిక నాయకులుగా ఊళ్ళో ఏమాత్రం గౌరవాలు దక్కడం లేదు ప్రజలు అనుకుంటున్నారు ఏమిటి మా ఊళ్ళోకి వచ్చి మంది పక్కూరోళ్ళు ఎవరో వచ్చి పక్క జిల్లాలో వచ్చి ప్రచారం చేయడం ఏంది మేము ఎటువేళ్ళు మా స్థానిక నాయకుల సంబంధాలు ఉంటాయి కదా వీళ్ళు వచ్చి ప్రచారం చేస్తే ఎవరిని నమ్మాలి ఈయన వస్తాడు ఓ 15 రోజులు క్యాంప్ వేస్తాడు ఊళ్ళో ఇంటింటికి ప్రచారం చేస్తాడు ఏ సమస్య ఉన్నా మీకు ఫలానా సమస్య అంటే ఆ ఫలానా సమస్య తీరుస్తూ అంటున్నారు మరి తెల్లారి ఎన్నికల తర్వాత ఈయన ఎక్కడ కనపడాలి ఈయన పోయి ఏ వరంగల్లో కరీంనగర్ నిజామాబాదు అటు పోయి ఆదిలాబాదు పడతాడు మరి ఈ నాయకులతో ఆ ఎమ్మెల్యేలతో సంబంధాలు ప్రజలకు ఉండవు కదా అసలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలే ప్రజా సంబంధాలు కొనసాగించినప్పుడు నల్గొండ జిల్లాలో బయట నుంచి ప్రచారానికి వచ్చినటువంటి వాళ్ళు గ్రామస్థాయిలో తిష్టవేసి ఇవాళ ఓటర్లను ఆకర్షించడానికి ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు రేపు ప్రజలకు ఎట్లా దగ్గరగా ఉంటారు ప్రజలతో సంబంధాలు ఎట్లా కొనసాగిస్తారు వాళ్ళతోటి ఏం పని అవుతుంది ఇది ఇలా సాగర్ నియోజకవర్గ గ్రామాలలో ఉన్నటువంటి పరిస్థితి ఒకటే ఏమిటంటే ఒక ప్రయోగశాలగా మారిపోయింది సాగరు స్థానికేతరును మనకు చరిత్రలో ఉంటుంది బ్రిటిష్ వాళ్ళ దండయాత్రలాగా లేదా రాజుల దండయాత్రలాగా ఒక దేశం మీదకి పోయి ఇంకొక దండయాత్ర చేసి గెలిచి రావడం అదే పద్ధతి ఉన్నది సాగర్లో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉందంటే ఏ ప్రాంతం వాడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు ఎవరైనా పోయి ప్రచారం చేయొచ్చు అనే ఒక రాజ్యాంగ సౌలభ్యం ఉన్నది కాబట్టి అక్కడి నుంచి మోహరించి నాన్ లోకల్ అభ్యర్థిని పెట్టి నాన్ లోకల్ అభ్యర్థి గెలుపు కోసం నాన్ లోకల్ ప్రజాప్రతినిధులు కింది స్థాయి వరకు కూడా గ్రామ స్థాయి వరకు కూడా స్థానికేతరులు అయినటువంటి ప్రచారకులు వీళ్ళని తీసుకొచ్చి 15 రోజులలో హడావుడి చేసి బయటపడవచ్చు కానీ తర్వాత సాగర్ నియోజకవర్గ పరిస్థితి ఏమిటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచుల పరిస్థితి ఏమిటి ఎవరిని అడగాలి ఎవరిని అప్రోచ్ కావాలి ఏదైనా కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోతే ఎవరిని కలవాలి అనేది పెద్ద ప్రశ్న వాళ్ళ గ్రామాలలో కూడా అంటారు రేపు వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అదే అవకాశం ఉంది ఆయన వరంగల్లో కరీంనగర్లో వచ్చి చెప్పిండ్రమ్మా మీరు ఓటేసినారు మరి మీరు సర్పంచ్గా ఉండాలని నేనేం చెప్పలేదు కదా అని తప్పించుకోవడానికి అవకాశం ఉంది అదే ప్రశ్న ఇవాళ జనంలో అంటున్నారు మరి నువ్వు చెప్తలేవు వాళ్ళు వచ్చి చెప్తున్నారు వాళ్ళు రేపు కలుస్తారా నిన్ను అడిగితేనే నువ్వు చేతులు ఎత్తిస్తావు మరి ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న గ్రామాలలో వినబడుతుంది.